స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, విశ్వామిత్ర అనే పదానికి అర్థం ఏమిటి? క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? విశ్వ ప్లస్ అమిత్ర సవర్ణ దీర్ఘసంధి, అంటే విశ్వానికి మిత్రుడు కానివాడు శత్రువు అన్న అర్థాన్ని విశ్వామిత్ర అన్న పేరు కలిగిన మానవుడికి చెప్పుకోవచ్చు. అదే విశ్వామిత్ర అన్న శబ్దాన్ని ఋషికి అన్వయిస్తే విశ్వా ప్లస్ మిత్ర అని చెప్పుకోవాలని చెప్తుంది వ్యాకరణం. విశ్వామిత్రుడి కథను మనం పరిశీలిస్తే ఈ విధంగా ఎందుకు చెప్పిందో మనకు అర్థమవుతుంది. విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వశిష్ఠుడు అద్భుతమైన ఆతిథ్యాన్ని అరక్షణంలో అందిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడికి ఆశ్చర్యమేస్తుంది, ఇంతమంది పరివారానికి ఇంత తొందరగా ఎలా విందుని ఏర్పాటు చేయగలిగావు అని ప్రశ్నిస్తాడు. నా దగ్గర సురభి ఆ కామధేనువు యొక్క సంతానం ఉన్నది, ఆ శవల కారణంగా మేము ఈ ఏర్పాట్లు చేయగలిగాము అని చెప్తాడు. వెంటనే ఆ గోవును నాకు ఇమ్మంటాడు. అది సాధ్యం కాదు అంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఆ గోవుని తీసుకువెళదామనుకున్న సమయంలో ఆ గోవు తనంతట తాను అనేక మంది రాక్షసులను అనేక మంది సైన్యాన్ని పుట్టించి విశ్వామిత్రుడికి సమాధానం చెబుతుంది. అనంతరం విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి అనేకమైన అస్త్రాలను సంపాదించి వశిష్ఠుడి మీదకి యుద్ధానికి వస్తాడు. ఆయన ప్రయోగించినటువంటి అన్ని అస్త్రాలకు అడ్డంగా వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని నిలబెడతాడు. అప్పుడు అర్థమవుతుంది విశ్వామిత్రుడికి, ధిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే. ఒక్క బ్రహ్మదండంతో వశిష్ఠుడు నేను సంపాదించిన అస్త్ర సంపదనంతా నిర్వీర్యం చేశాడే, కాబట్టి తపశ్శక్తికి మించిన సాధనం లేదు అని చెప్పి దక్షిణ దిక్కుగా వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాను అంటాడు. వెంటనే విశ్వామిత్రుడు నిరుత్సాహపడతాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత నన్ను వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిగా గుర్తిస్తాడనుకుంటే రాజర్షిగానే చూశాడే అని ఆలోచిస్తున్న సమయంలో త్రిశంకు వచ్చి నన్ను బొందితో స్వర్గానికి పంపించమంటాడు. ఆ నేపథ్యంలో దానికోసము తన తపస్సునంతా వృధా చేసి తప్పు గుర్తించి మళ్ళీ పశ్చిమ దిక్కుగా వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఈసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నిన్ను ఋషిగా గుర్తించాను అంటాడు. ఇప్పటికీ కూడా బ్రహ్మర్షిని కాలేకపోయాని అనుకుంటున్న సమయంలో అక్కడికి మేనక వస్తుంది. మేనక యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి విస్మయంతో ఆమెతో అద్భుతమైనటువంటి స్వర్గసుఖాలన్నీ అనుభవిస్తాడు. అలా తన 1000 సంవత్సరాల తపస్సును ఆ మేనకతో స్వర్గ సౌఖ్యాలు అందుకోవటంలో వినియోగించిన కారణాన తపశ్శక్తి అంతా వెళ్ళిపోయిందని తెలుసుకొని అహో రాత్రాపదేశేన గత సంవత్సరాదశ కామమోహాభిభూతస్య విఘ్నోయం ప్రత్యుపస్థిత. మొత్తం తపస్సు అంతా కామంలో వెళ్ళిపోయిందే అని బాధపడుతూ మళ్ళీ తపస్సు చేస్తాడు 1000 సంవత్సరాలు. ఈసారి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నిన్ను మహర్షిగా గుర్తిస్తున్నాను అంటాడు. చాలా సంతోషిస్తాడు, కానీ బ్రహ్మర్షిగా కొనసాగాలంటే ఎలా అని మళ్ళీ తపస్సు చేసుకుందాం అనుకుంటున్న సమయంలో ఈసారి ఇంద్రుడు రంభను పంపిస్తాడు. రంభ వచ్చి ఈయన తపస్సును భగ్నం చేద్దామనుకుంటున్న విషయాన్ని గమనించి వెంటనే నీవు 10,000 సంవత్సరాలు దశవర్ష సహస్రాణి శైలీస్థాప్స్యసి దుర్భగే, 10,000 సంవత్సరాలు రాయిగా పడి ఉండుగా కాని శపిస్తాడు. ఆమెను శపించటం కోసం మళ్ళీ తన తపస్సు అంతా వృధా చేసుకున్నాడు. ఇప్పుడు తప్పు అర్థం చేసుకొని అద్భుతమైన తపస్సు చేస్తాడు. ఎందరు ఎన్ని రకాలుగా ఆయన తపస్సుని భగ్నం చెయ్యాలని చూసినా అది సాధ్యం కాదు.
లోభిత క్రోధితశ్చైవ తపసాచాభివర్ధతే నహ్యః చ వృజనం కించిత్ దృశ్యతే సూక్ష్మవ్యథ. ఆయనలో కామం కానీ క్రోధం కానీ లోభం కానీ లేని ఒక అద్భుతమైన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, నిన్ను నేను బ్రహ్మర్షిగా గుర్తిస్తున్నాను అనగానే విశ్వామిత్రుడు అంటాడు, నువ్వు కాదు ఆ మాట చెప్పాలి, వశిష్ఠుడు చెప్పాలి అంటాడు. మనకు అనిపిస్తుంది ఇంకా విశ్వామిత్రుడిలో అహంకారం ఉన్నదా, బ్రహ్మదేవుడు అంటే సరిపోదా, వశిష్ఠుడితో చెప్పించుకొని తృప్తిపడాల్సిన అవసరం ఉన్నదా అని. కాదు, విశ్వామిత్రుడు ఎందుకు అడిగాడు అంటే, వశిష్ఠ అన్న శబ్దానికి కామేచ క్రోధేచ వశే తిష్ఠతి ఇది వశిష్ఠ అని అర్థం. కామాన్ని క్రోధాన్ని జయించి నిశ్చలంగా ఉన్నవాడు వశిష్ఠుడు. అలా ఉన్నవాడు నన్ను బ్రహ్మర్షి అని గుర్తిస్తే కదా నా జీవితం సార్థకమయ్యేది అన్న ఆలోచనతో వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా గుర్తించాలని ప్రార్థిస్తాడు. బ్రహ్మర్షిగా విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు గుర్తిస్తాడు, విశ్వామిత్రుడు సంతోషిస్తాడు. ఇలా ప్రతివాడు క్షత్రియుడే, ప్రతివాడు ఏదో కార్యక్రమాన్ని సాధించాలన్న కోరికతో ఉన్నవాడే, కానీ ఎందుకు సాధించలేకపోతున్నాడు? మొదటిది కామం, రెండవది క్రోధం. ఈ రెండింటినీ నువ్వు జయించగలిగితే అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా నువ్వు అందుకోగలుగుతావు అన్న నిత్య జీవిత సత్యాన్ని విశ్వామిత్రుడి చరిత్ర ద్వారా రామాయణం మనకు తెలియజేసింది. కనుక అద్భుతమైనటువంటి పురాణ ఇతిహాసాలను అభ్యాసం చేయటం వల్ల మన నిత్య జీవితాన్ని మనం ఎలా సంస్కరించుకోవచ్చో గుర్తిద్దాం. అందుకే బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. అలాంటి మంత్రం ద్వారా ప్రతివారి జీవితము ధన్యమవుతుంది. అన్నమో రామచంద్ర అనే నానుడి యొక్క అర్థం ఏమిటి? అన్నానికి రామచంద్రుడికి గల సంబంధం ఏమిటి? విభీషణుడు రామచంద్రమూర్తిని శరణు కోరటానికి సముద్ర తీరానికి వచ్చినప్పుడు రామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేను నన్ను ఆశ్రయించిన వారి యొక్క దుఃఖాలన్నింటినీ పోగొడతాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అని విభీషణుడికి రామచంద్రమూర్తి అభయమిస్తాడు. ఈ విధంగా విభీషణుడికి రామచంద్రమూర్తి ఇచ్చిన అభయాన్ని తెలుసుకున్న ప్రజలంతా ఆకలైనప్పుడల్లా రామచంద్ర అనటం ప్రారంభించారు. ఎందుకంటే తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. అందుకే రాజ్యంలో అన్నార్తులు లేరు. సుష్టుగా షడ్రోపేశోపేతమైన భోజనాన్ని చేసేవాళ్లే మనకు కనపడతారు. దీనికి అద్భుతమైన ఉదాహరణ త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత గాథ. ఉంచవృత్తి చేస్తూ రామనామాన్ని జపిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకున్నారు త్యాగరాజస్వామి. ఉంచవృత్తి అంటే పొలాల్లోకి వెళ్ళి కిందబడినటువంటి ధాన్యపు గింజలు ఎత్తుకొని వచ్చి ఆహారాన్ని వండుకోవటం ఒకటైతే, ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయటం ఇంకొక పద్ధతి. త్యాగరాజస్వామి వారు ఇలా వెళుతున్న నేపథ్యంలో ఒకరోజు ఆయన కాలిలో ముళ్ళు గుచ్చుకొని కదలలేకపోయాడు. ఆకలి వస్తోంది, ఆహారం లేదు, ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక నలుగురు యువకులు ఒక స్త్రీమూర్తి త్యాగరాజస్వామి వారి ఇంటికి వచ్చి, మేము ఊళ్ళల్లో పురాణ పఠనం చేసి కడుపు నింపుకుంటూ ఉంటాం, మీ ఊరికి వచ్చాం, వంట చేసుకోవడానికి మాకు ఏదైనా ప్రదేశం చూపించండి, మీ ఇంట్లో చేస్తాము, అందరం కలిసి భోంచేద్దాము అని చెప్పారు. ఒప్పుకున్నారు త్యాగరాజస్వామి. చక్కగా భోజనాన్ని సిద్ధం చేసి అందరూ ఆహారం స్వీకరిస్తే ఆ రోజు వంట దేవతా భోజనంలాగా తోచిందిట త్యాగరాజస్వామి వారికి. భోజనం అయిన తరువాత వారంతా అలా వంటింట్లోకి వెళ్ళి వస్తాము అని వెళ్ళి మళ్ళీ కనపడలేదు. గమనించిన త్యాగరాజస్వామి వారికి అర్థమైంది ఏమిటి అంటే, అన్నము రామచంద్ర అని అన్న ప్రతి జీవుడు నీ కృపాకటాక్షానికి పాత్రుడై ఆహారాన్ని పొందుతూ ఉంటే, నేను 2 రోజులుగా ఉపవాసం ఉంటే చూసి తట్టుకోలేని నువ్వు స్వయంగా వచ్చి వంట చేసి పెట్టావయ్యా రామయ్య అంటూ ఆయనను కీర్తించి 92 కోట్ల రామజపం చేసి రామ సాక్షాత్కారాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అలాంటి త్యాగ ధనుల యొక్క మహానుభావుల యొక్క భాగవతోత్తముల యొక్క చరిత్రను వింటూ
మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆ రాముణ్ణి కీర్తిస్తూ మన ఆర్తిని పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సుందరకాండ పారాయణ నేటి కాలపు విద్యార్థులకు ఎలా మార్గనిర్దేశం చేస్తుంది? సుందరకాండ అంతా కూడా ముఖ్యంగా మొదటి సర్గలో హనుమంతుని యొక్క కార్యదక్షత, ఆలోచన సరళి, ఎదురయ్యే అవరోధాలను దాటుకుంటూ ముందరకు వెళ్ళినటువంటి పద్ధతి గమనించగలిగితే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసము, సాధన క్రమము మనం అందుకోవచ్చో మనకు అవగతమవుతుంది. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయితురణవం బాహుభ్యాం పీడాయామాస చరణాభ్యాం చ పర్వతం. ఎప్పుడైతే 100 యోజనాల సముద్రాన్ని దాటుదామని హనుమంతుడు నిశ్చయించుకున్నాడో అప్పుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళ్లను చేతులను పర్వతానికి ఒత్తిపెట్టి ఆకాశంలోకి ఎగరాలని నిశ్చయించుకున్నాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్న విద్యార్థి మొట్టమొదట తన ఆకారాన్ని పెంచటము అంటే తన సాధనను బాగా పెంచాలి. కాళ్లను చేతులను పర్వతానికి ఒత్తిపట్టి ఎగరాలి అంటే కలన ఇంద్రియము చలన ఇంద్రియము నీ స్వాధీనంలో ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యం వైపు నీ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరస పాదపాన్ హరన్ మృగాంశ సుబహు నిఘ్నన్ ప్రవృత్తైవ కేసరి. ఆయన చెట్ల మీద ఉన్న పక్షులను ఎగరగొట్టి, చెట్ల కొమ్మలను విరగగొట్టి, మృగములనన్నింటినీ చావగొట్టి సింహంలాగా వృద్ధి చెందాడు అని రాస్తాడు వాల్మీకి. పక్షిని ఎగరగొట్టడము అంటే పక్షిని ద్విజ అంటారు, రెండు జన్మలు అంటే రెండు ఆలోచనలు. ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు రెండు ఆలోచనలు ఉండకూడదు. తరువాత వస్తున్న అవరోధానలన్నింటినీ వక్షస్థలంతో కొమ్మలను విరిగగట్టినట్టు ఆత్మవిశ్వాసంతో దాటుకుంటూ ముందరికి వెళ్లే ప్రయత్నం చేయాలి. అలానే నీలో ఉన్న మృగముల లాంటి దుర్లక్షణాలన్నింటినీ అంతం చేసినప్పుడు మాత్రమే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది. 100 యోజనాల సముద్రాన్ని హనుమంతుడు దాటినప్పుడు మునులంతా వచ్చి హనుమంతుడితో ఒక మాట అంటారు. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యదా తవ ధృతిర్దుష్టిర్ మతిర్దాక్షం స కర్మసు నసీదతి. ఓ హనుమ, నీలో ఉన్న 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఏమిటి హనుమంతుడిలో ఉన్న 4 లక్షణాలు అంటే మొట్టమొదటిది ధృతి, ఆత్మవిశ్వాసం. నిజానికి మొట్టమొదట హనుమంతుడికి 100 యోజనాల సముద్రాన్ని దాటతానన్న నమ్మకం లేదు. ఎవరిచ్చారు? జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా బయలుదేరెను. గురుస్థానంలో ఉన్న జాంబవంతుడు నువ్వు దాటగలవు అన్నటువంటి విశ్వాసాన్ని హనుమంతుడికి కలుగజేశాడు. అలా గురువు యొక్క సందేశాన్ని స్వీకరించి ఉపదేశాన్ని మనసులో పెట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని ప్రోదు చేసుకొని దృష్టి అంటే విజన్, ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఇస్ ది రైట్ యూజ్ ఆఫ్ టుడే. రేపు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఐఏఎస్ కావాలి, రోజుకు 16 గంటలు చదువు. సిఏ ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సు, రోజుకు 10 గంటలు చదువు. బిఈ బిఏ బీకామ్ ఇలాంటి అద్భుతమైన కోర్సులు 8 గంటలు చదువు. లేదు, ఒక పాన్ షాప్ పెట్టుకోవాలి, ఒక సైకిల్ స్టాండ్ పెట్టుకోవాలి, ఏమి చదువు. ఇలా నీ లక్ష్యం ఏమిటో నువ్వు ముందరే నిర్ణయించుకొని తదనుగుణంగా నీ సాధనను ముందరికి నడిపించు. ఈ నడిపించే క్రమంలో మతి అంటే బుద్ధి వస్తాయి, అనేకమైన అవరోధాలు. బాగా ఉత్తమమైన లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకుంటున్న విద్యార్థులు హాస్టల్ గదులలో ఉండి బయట తాళం వేయించుకొని చదివేవాళ్ళు. ఎందుకంటే మిత్రులతో గొడవ పెట్టుకోవటం ఇష్టం లేదు, వాళ్ళు రమ్మంటారు అక్కడికి ఇక్కడికి. వాళ్లను హర్ట్ చేయకుండా తన లక్ష్యం వైపు తాను విజయం సాధించాలి అనుకుంటే మతి బుద్ధితో ప్రవర్తించాలి, దాక్షం స్కిల్. ఇహ నిజంగా అద్భుతమైన పరీక్ష రాయాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఏ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అన్న ఒక పథకాన్ని ముందరే నువ్వు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆచరించగలిగినట్టయితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది. ఇలా సుందరకాండలో మొదటి సర్గలో 198వ శ్లోకంలో 100 యోజనాల సముద్రాన్ని దాటిన హనుమంతుడు ఎలాంటి లక్షణాలతో తన లక్ష్యాన్ని చేరుకున్నాడో ఆధునిక యువత తెలుసుకోగలిగితే ఆత్మవిశ్వాసాన్ని ప్రోదు చేసుకుంటూ ఒక అద్భుతమైన పథకాన్ని సిద్ధం చేసుకొని ఆ పథకానికి అవసరమైన ఆచరణను అవలంబిస్తూ నేర్పుతో
విజయాన్ని అందుకోవచ్చు. ఇది సుందరకాండ ద్వారా హనుమంతుని యొక్క కార్య సాధనను గమనిస్తూ మనం తెలుసుకోవలసిన నిత్య జీవిత సత్యం. ఇక మరో సందేహం ఏంటంటే, గోరింటాకుకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? అలాగే మంగళ ద్రవ్యాలలో గోరింటాకుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? గోరింటాకు అని అంటాం కానీ అది గౌరింటాకు, గౌరి ఇంటి ఆకు. ఎలా అంటే, పురాణం ఒక కథ చెప్తుంది. పర్వతాజ కుమార్తె అయినటువంటి పార్వతి బాల్యంలో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఆమె రక్తపు బొట్టు కింద పడింది. ఆ రక్తపు బొట్టు ఒక వృక్షంగా అవతరించింది. బాల్య చాపంలో పార్వతీదేవి ఆ వృక్షం యొక్క ఆకులన్నింటినీ చేతిలో పట్టుకోగానే చేతులన్నీ ఎర్రగా మారిపోయాయి. ఇది పార్వతీదేవి తల్లి చూసి అమ్మాయికి ఏమైందో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. చేతులు ఎర్రగా అయినాయి కానీ నాకేమి అనిపించటం లేదు, చాలా ఆనందంగా ఉంది. ఆ గోరింటాకు, నేను పార్వతీదేవి యొక్క రుధిర బొట్టును కదా, నా ప్రయోజనం ఏమిటి అంటూ పర్వతరాజును ప్రశ్నిస్తే, ఏ స్త్రీమూర్తి అద్భుతమైన ఈ గోరింటాకును ధరిస్తుందో వారికి గర్భస్థ దోషాలు ఉండవు, గర్భాశయ దోషాలు ఉండవు అంటూ వరమిచ్చట. అందుకే ప్రతి స్త్రీమూర్తి గోరింటాకు పెట్టుకొని అలంకారం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అందంగా ముస్తాబవుతూ అది శరీరంలో ఉన్న అధిక ఉష్ణాన్ని గ్రహించటం కారణంగా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. గోరింటాకు ఎలా పండుతుందో దాన్ని బట్టి ఆ స్త్రీమూర్తి యొక్క ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. ఎప్పుడైతే గర్భస్థ దోషాలన్నీ తొలగినటువంటి స్త్రీమూర్తి భర్త దగ్గరకు వస్తుందో, తద్వారా అద్భుతమైనటువంటి సంతానం సమాజానికి అందుతుంది. అందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి భార్యతో దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవిస్తున్న గృహస్థు తన ధర్మాలను సక్రమంగా నెరవేర్చగలుగుతాడు. బాలింతరాళ్లకు ఒంట్లోని ఉష్ణం తగ్గటం కోసం కొంత గోరింటాకు ముద్దను అందజేస్తారట. ప్రతి ఆషాఢ మాసానికి గోరింటాకు పుట్టింటికి వెళుతుందిట పార్వతీదేవి దగ్గరికి. అప్పుడు నన్ను మర్చిపోకూడదు అంటే అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అని అభ్యర్థించిందిట. తథాస్తు అని పార్వతి అన్న కారణాన ఆషాఢ మాసంలో మంగళ ద్రవ్యంగా ఈ గోరింటాకును ఉపయోగిస్తారు. అంతేకాదు, ఏ శుభకార్యక్రమం జరిగినా స్త్రీలంతా గోరింటాకును ధరించి ఆరోగ్యంగా ఉన్నామన్న సూచనను అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన శుభకార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇది గౌరి ఇంటి ఆకు యొక్క మహత్యం. గురుగారు, దేవుడికి జీవుడికి ఉన్నటువంటి తేడా ఏమిటి? జీవుడు దేవుడు కావడం సాధ్యమవుతుందా? అపరం భవతో జన్మ పరంభం జన్మ వివస్వత కథమేత ద్విజానీయాం పమాదౌ ప్రోక్తవానితి అని అర్జునుడు 4వ అధ్యాయంలో కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. అర్థమేమిటి అంటే, ఓ కృష్ణ, ఈ భగవద్గీత జ్ఞానాన్ని నువ్వు సూర్యుడికి చెప్పితే సూర్యుడు తన కొడుకైన ఇక్ష్వాకుకు చెప్పాడు అంటున్నావు, ఇది ఎలా సాధ్యము? నువ్వు మొన్న జన్మించావు, సూర్యుడు ఎప్పటివాడో అని అడిగితే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. అర్జున, నీకు నాకు చాలా జన్మలున్నాయ్యా, తేడా ఏమిటి అంటే నీకు నీ జన్మలు తెలియవు, నాకు నా అవతారాలన్నీ తెలుసు. అదే జీవుడికి దేవుడికి తేడా. ప్రారంభాన్ని అనుభవించటానికి భూమండలం మీద జన్మను తీసుకునేవాడు జీవుడు, భక్తుల ప్రారంభాన్ని పోగొట్టి ధర్మరక్షణ చేయటం కోసం లీలగా తన అవతారాన్ని ప్రకటించేవాడు దేవుడు. జీవుడు దేవుడు కావాలి అంటే దేవుడి లక్షణాలన్నింటినీ ఆపాదించుకోవాలి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసబధ్యతే అంటాడు పరమాత్మ. నేను కర్మలను ఆచరిస్తున్నాము, నువ్వు ఆచరిస్తూ ఉన్నావు, కానీ నేను కర్మలను ఆచరించేటప్పుడు కర్మ ఫలస్పృహ నాకు లేదు,
కర్మ ఫలస్పృహ లేకపోవటము అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా నేను కర్మలను ఆచరిస్తున్నాను. ఆ నాలుగింటితో నువ్వు కర్మలను ఆచరిస్తున్నావు. కనుక కర్మ నీకు బంధం అవుతోంది. నాకు భవ్యమై మీ అందరి జీవితాలను దివ్యంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జీవుడు దేవుడిగా మారాలి అంటే చేసే పని భగవత్ నిర్ణయము అన్న భావనతో చెయ్యాలి. దాని మీద నేను చేస్తున్నానన్న అహంకారాన్ని కానీ, నా వాళ్ళంతా దీని ద్వారా ఆనందంగా ఉండాలన్న మమకారం కానీ, ఇది చేస్తే ఇది వస్తుందన్న ఫలాపేక్ష కానీ, దానికోసం చెయ్యాలన్న ఆసక్తి కానీ లేకుండా నువ్వు చేయగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలి అంటే జీవుడికి, దేవుడికి, జీవుడికి తేడా ఒక్కటే. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. ఇచ్చి మరిచిపోయేవాడు భగవంతుడు, తీసుకుని మరిచిపోయేవాడు మానవుడు. కనుక నీవు చిన్న ఉపకారమైన ఎదుటి ద్వారా పొందితే ఆ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని చేసిన వాణ్ణి దేవుడిలాగా ఆరాధించగలిగితే నీ జీవితం దివ్యంగా ఉంటుంది. మొట్టమొదట నీకు ఉపకారం చేసేది నీ తల్లిదండ్రులే. కాబట్టి వారు చేసినటువంటి, వారు ఇచ్చినటువంటి, వారు చూపినటువంటి ఆ కారుణ్యాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని మరిచిపోకుండా వారిని దేవుళ్ళలాగా నువ్వు గమనించగలిగితే జీవుడివైన నీవు నీ జీవితాన్ని దైవత్వంగా మలుచుకోవచ్చు. ఆ ప్రయత్నం చేద్దాం. భగవద్గీత జ్ఞానం ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకోవటానికి సోపానాలు నిర్మించుకుందాం. గురుగారు, పురాణాలు, ఉపపురాణాలు అన్నీ కలిపి 108 పురాణాలుగా చెప్పబడ్డాయి కదా, ఈ పురాణాలన్నీ చెప్పే సారాంశం ఏంటి? వ్యాసుణ్ణి ఇదే ప్రశ్న వేశారు. ఇన్ని పురాణాలు రాశావు, ఇవన్నీ చదవటం మా వల్ల ఏమవుతుందయ్యా? ఏదైనా ఒక్క సూత్రం ద్వారా ఈ పురాణాల సారాంశాన్నంతా మాకు వివరించు అన్నారు. ధర్మేచ అర్థేచ కామేచ భరతర్షభ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇదే మొత్తము అన్ని పురాణాల సారాంశమని తేల్చి చెప్పాడు. అంటే పుణ్యం సంపాదించుకో, పాపాన్ని పోగొట్టు, ఆదానమియ్యి, ఈ తీర్థానికి వెళ్ళు, ఇన్ని చెబుతున్నాం కదా, ఈ పాపం అంటే పుణ్యం అంటే ఏమిటో అర్థం చేసుకోవయ్యా. ఎదుటివాడికి ఉపకారం చేస్తే అది పుణ్యము, ఎదుటివాణ్ణి బాధిస్తే అది పాపము. కనుక నువ్వు చేసే ప్రతి కార్యక్రమం నీకు ఎలా ఆనందాన్ని కలిగిస్తుంది అంటే అది ఎదుటివాడికి సంతోషాన్ని కలిగించినప్పుడే. ఎస్య కస్య ప్రకారేణ ఏన కేనాపి దేహిన సంతోషం జాయతే ప్రాజ్ఞ తదేవం దేవపూజనం అని చెప్తుంది. ఏదో రకంగా, ఏదో విధంగా, ఏదో రూపంలో ఎదుటివాడికి నువ్వు సహాయం చేసి వాడికి ఆనందాన్ని కలిగించగలిగితే వాడిలో ఉన్న భగవంతుడు సంతోషిస్తాడు. పూజ ద్వారా షోడశోపచారాలు చేస్తూ ఆ భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నావో, కనపడుతున్న దైవస్వరూపమైన ఎదుటి మానవుడిలోని దైవత్వాన్ని నువ్వు గమనించి ఆరాధించి ఆదరించగలిగితే అలానే ఆ ఫలితమే నీ ఖాతాలో వేస్తాను అని వ్యాసుడు పురాణాల యొక్క సారాంశాన్ని ఒక్క శ్లోకంలో వివరించాడు. అదే కపిలుడు దేవహూతితో చెప్తాడు. అనిషము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చు ఈశునను అవజ్ఞు చేసి మనుజుండొగి మత్ ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత రీతి నన్ను భజింపడేని ఆ మనుజుడు భస్మగుండమున మానక వేల్చిన ఎట్టివాడగు. షోడశోపచారాలతో నా విగ్రహానికి పూజ చేసే నీవు అందరిలో ఉన్న నా దైవత్వాన్ని నువ్వు గుర్తించలేకపోతే నీ జన్మ వృథా. రాయి రాయిలో దేవుణ్ణి చూడగలిగిన మనం సాటి మనిషిలో మనిషిని చూడగలిగి ఆ మనిషి ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటి క్రియ కర్మ ఏదైనా చేయగలిగితే అదే పురాణాల సారాంశాన్ని అర్థం చేసుకొని మన ధర్మాన్ని మనం ఆచరించినట్టుగా భావించవచ్చు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మనధర్మం కార్యక్రమం. రేపటి మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.